అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? రామచంద్రయ్య. నా పేరు రామచంద్ర రెడ్డి. రామచంద్రయ్య. రామచంద్రయ్య, ఓకే. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్గా చేస్తున్నా. డ్రైవింగ్ చేస్తున్నా, ఓకే. అంటే ఓన్ వెహికలా లేకపోతే ఎట్లా? లేలే, ఆర్టీసీ ప్రైవేట్ బండి నడిపిస్తున్నా. ఎంత ఇస్తారన్న శాలరీ? సార్ రోజు 1000 రూపాయలు లెక్కలు ఇస్తాను. అచ్చా, రోజు లెక్క చేసుకుంటారు, ఓకే. సో ఎక్కడ ఉండేది మీరు? మేము రాజయోగుర కల్ప బండమీదపల్లి 13 వార్డ్ బండమీదపల్లి, ఓకే. అన్న మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏది మన పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి కదా. సో మరి ఈసారి సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు మోడీ గవర్నమెంట్? మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏం రాదు. మన దగ్గర అయితే చలవంశీంద్రెడ్డి మహబూబ్నగర్లో అయితే ఖచ్చితంగా ఆయననే వస్తాడు. ఎందుకు ఖచ్చితంగా? ఎట్లా అంటే ఎట్లా గెలుస్తారు అంటున్నారు? ఆయనకు ఫస్ట్ నుంచి కూడా ఆయన బాగా అవగాహన ఉంది, ఏది ఎట్లా చేయాలి ఏంది అనేది కూడా మంచి అవగాహన ఉంది. ఎమ్మెల్యే కూడా చేసిండు, అవగాహన ఉంది కాబట్టి ఆయనకు ప్రతి ఒక్కరు కూడా వంశీంద్రరెడ్డికే ఓకే చేయాలని ఉన్నారు. సో మరి మహబూబ్ నగర్ ఎట్లా ఉంది డెవలప్మెంట్ విషయంలో, మరి ఏమైనా మారిందా? ఎందుకంటే గతంలో వలసలు పోతారు మహబూబ్ నగర్ నుండి అని చెప్పేసి అంటుంటారు కదా. సో మరి ఎట్లా ఉంది అభివృద్ధి విషయంలో? ఓ, ఇప్పుడు చేంజ్ అయింది, అప్పటికిప్పటికీ చాలా చేంజ్ అయింది, మంచిగా బాగానే ఉంది, బాగుంది, అందరు కూడా ఫ్రీగా మంచిగా ఉన్నారు ఇప్పుడు. సో మరి ఇంతకుముందు ఎలక్షన్లో ఎవరు కొట్టేసింది? ఇంతకుముందు ఎలక్షన్లో ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్ఎం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ కేస్. ఓకే. సో మరి మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 6 గ్యారెంటీలు వచ్చింది, 100 రోజుల పాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు వరకు అయితే. ఏమైనా అందుతున్నాయి అన్న స్కీమ్స్? వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్సు అవన్నీ నడుస్తున్నాయి కదా, గ్యాస్ చేసారు, కరెంటు 200 యూనిట్ చేసారు, ఓకే, మంచిగానే అనుకున్నాను. సో మరి ఇక్కడ మహబూబ్ నగర్లో పోటీ ఎట్లా ఉంటుంది మూడు పార్టీలకి? మూడుకి అంటే బీఆర్ఎస్కి ఏం లేదు, బీజేపీ కాంగ్రెస్కే ఉంటుంది అంతే. అంతే. మరి ఇక్కడ బీఆర్ఎస్ నుండి ఇంతకుముందు ఎంపీ కూడా గెలిచింది కదా, ఇది మన్నె శ్రీనివాస రెడ్డి. మరి ఏమైనా చేసిన అన్న ఇక్కడ మీకు ఏమైనా పనులు కానీ ఏమైనా అభివృద్ధి? ఆయన ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడేది లేదు, లేదు. సో మరి ఇక్కడ డీకేఆర్ పరిస్థితి ఇంకా ఉంది, డీకే అన్న పరిస్థితి అంటే కొద్దిగా వ్యతిరేకత కూడా ఉంది, బాగానే ఇక్కడ మామనగరంలో అయితే వ్యతిరేకత బాగుంది. మొత్తం మీద చలవంశీంద్రరెడ్డికే బాగుంది, బాగుంది, ఖచ్చితంగా గెలుస్తా. థ్యాంక్ యూ, ఓకే.